అభివృద్ధిని అడ్డుకోవడానికి చంద్రబాబు ఆయన కోవర్డ్స్ చేసినటువంటి ప్రయత్నాన్ని ప్రజలందరికీ తెలియజేయడం కోసం తెలంగాణ వికాస సమితి, తెలంగాణ రాష్ట్రంలో సమాచారం మరియు తెలంగాణ సోషల్ ఫౌండేషన్ ఏర్పాటు చేసినటువంటి రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చినటువంటి ప్రజలందరికీ, ఇప్పటివరకు మాట్లాడిన ప్రజలందరికీ కూడా ఒకసారి ఆర్గనైజర్ ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు చేసినటువంటి ఈ ప్రచారాన్ని ఈ చర్చని ప్రజలను విడదీసి ప్రజల మధ్య చిన్నపెట్టి తెలంగాణ అభివృద్ధిని అడ్డుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాలు మనం అర్థం చేసుకోవడానికి ముఖ్యంగా మూడు విషయాలు మనం గమనించాలి. ఒకటి, ఈ సెక్షన్ ఎయిట్ నేపథ్యం ఏంటి, దాని గురించి చాలా మంది ప్రజలు ఇప్పటికే మాట్లాడినారు. రెండోది, రాష్ట్రంలో విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, పాలనా పరంగా పరిపాలనా పరంగా మరియు అక్కడ ఉన్న పొలిటికల్ జరుగుతున్న డెవలప్మెంట్స్ కూడా మనం అర్థం చేసుకోవాలి. మూడోది, తెలంగాణ రాష్ట్రం మనం ఏర్పడిన తర్వాత తెలంగాణలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా జరుగుతాయి, ఈ మూడు విషయాలు కనుక మనం అర్థం చేసుకున్నట్టయితే చంద్రబాబు ఈ ప్రచారానికి ఎందుకు తెరపించాడు అనేది మనందరికీ అర్థమైంది. తెలంగాణ ఉద్యమం పెద్ద ఎత్తున సాగుతున్న కూడా మీరు అందరూ చూశారు, పెద్ద ఎత్తున తెలంగాణను అడ్డుకోవడానికి అనేక రకాల ప్రచారాలు నిర్వహించడం జరిగింది. తెలంగాణ ఎప్పటికీ ఉన్న పరిశ్రమలన్నీ ఇతర రాష్ట్రాలకు తగ్గిపోతాయి, ఇక్కడ క్యాపిటల్ అంతా కూడా వేరే రాష్ట్రాలకు తగ్గిపోతుంది, పక్క రాష్ట్రాల నుంచి ప్రపంచంలోని దేశ విదేశాల నుంచి ఇక్కడ పెట్టుబడులు రావు అనే విషయాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయడం మనం అందరం చూసినాం. అదే కాకుండా ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడినట్టయితే మత కలవరాలు తెచ్చిపోతాయి, టెర్రరిజం పెరిగిపోతుంది, నక్సల్స్ వైలెన్స్ జరుగుతుంది, ఇట్లా అనేక రకాలైన ప్రచారాలు చేయడం జరిగింది. దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రజలకు, ఇక్కడ సెటిల్ అయిన ఆంధ్ర ప్రజలు ఉన్నారు, వారందరూ కూడా భద్రత లేకుండా వారి మీద దాడులు జరిపిన ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇంకా కొంతమంది పెద్దలు ముందుకెళ్ళి కిరణ్ కుమార్ లాంటి వాళ్ళు తెలంగాణ మ్యాప్లు పెట్టుకొని కర్రలు పట్టుకొని తెలంగాణ రాష్ట్రం యొక్క మీద అభివృద్ధి మీద వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు, తెలంగాణ రాష్ట్రాన్ని రక్షించడానికి ఆయన పుట్టినట్టు మ్యాప్లు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మొత్తం రాష్ట్రం అంధకారంలో దిగిపోతుంది, రైతులకు పారిశ్రామికవేత్తలకు అందరికీ కూడా కష్టాలు మొదలైతే భవిష్యత్తు మొత్తం చీకటిమైన ఉంటుందని గంటలు గంటలు పనిచేస్తామని టీవీలో చూడడం జరిగింది. అయితే ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మనం చూసినట్టయితే ఈ ప్రచారం అంతా పోయిన పక్కన పోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడడం జరిగింది. ఏర్పడిన తర్వాత దీంతో చంద్రబాబు గారు ఏదైతే ప్రచారం చేసిందో ఈ ప్రచారం చేయడానికి మూడు కారణాలు. ఒకటి, వారి దోపిడీని ఆంధ్ర పెట్టుబడులను దోపిడీ యథేచ్ఛగా ఈ రాష్ట్రంలో సాగించడానికి తెలంగాణలో. రెండోది, ఇక్కడ నివసిస్తున్నటువంటి ఆంధ్ర ప్రజలకు ఆంధ్రలో ఉన్న పదమూడు జిల్లాలో ప్రజల్లో కూడా ఒక ఫియర్ సైకాసిస్ క్రియేట్ చేయడం జరుగుతుంది. మూడోది, అన్నింటికంటే ముఖ్యమైనది, చంద్రబాబు యొక్క ఇమేజ్ని ఆయనకున్నటువంటి అపారమైన పరిపాలన దక్షత, 9 సంవత్సరాల అనుభవం, ఆయనకున్నటువంటి తెలివితేటలు, ఇవన్నీ ఉపయోగించి ఆంధ్ర ప్రజలను నేను ఒడ్డున పడేస్తాను, ఆంధ్ర రాష్ట్రాన్ని పెద్దఎత్తున డెవలప్ చేస్తానని ప్రగల్భాలు పలుకుంటూ దీన్ని ఇవేమి బిల్డప్ చేసుకోవడానికి ఆయన పెద్ద ప్రయత్నం చేయడం జరిగింది. అయితే ఇప్పుడు మనం చూసినట్టయితే ఇవన్నీ కూడా మేమే ఆయన చేసినటువంటి ప్రతి ప్రచారం కూడా ఈరోజు ఫెయిల్ అయింది. ఒకవైపు హైదరాబాద్ లో ఆయన చేసినటువంటి ప్రచారం వల్ల కొంత గొప్ప ఆయన సక్సెస్ సాధించగలిగారు, కొన్ని సీట్లు సంపాదించారు కూడా హైదరాబాద్. ఆంధ్రాలో పెద్ద ఎత్తున ఆయన థిన్ వేపర్ మెజార్టీ గెలవడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఈరోజు చేసినటువంటి ప్రచారం అంతా కూడా తప్పని చేయకపోవడంతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ఆంధ్రలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గమనించి ఆయన బేస్ పొలిటికల్ బేస్ ఏదైతుందో స్లోగా డిగ్రేడ్ కావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మనం ఏమి అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన ఎటువంటి అయితే ప్రామిస్ చేసినటువంటి ఎలక్షన్ ప్రామిసెస్ అన్నింటిలో కూడా విఫలమైంది. ఆయన చెప్పడం జరిగిందో ఈ రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక సింగపూర్ లాంటి మహానగరం నిర్మిస్తా, 5 సంవత్సరాల్లో రాష్ట్ర రాజధాని నిర్మించి హైదరాబాద్ వదిలిపెట్టి వెళ్ళడానికి పోదాం, అక్కడ బ్రహ్మాండంగా పరిపాలన సాగించుకుంటాం, మీ అందరికీ రుణాలు మాఫీ చేస్తే అనేకమైన ప్రచారాలు ఎలక్షన్ ప్రచారం చేయడం జరిగింది. వీటన్నిటికంటే ముఖ్యంగా ఆయన ఇంకో విషయం కూడా చెప్పాడు, నేను 9 సంవత్సరాల పరిపాలన అనుభవం, నాకు ప్రపంచవ్యాప్తంగా నాకు అనేకమైనటువంటి సంబంధాలు ఉన్నాయి, మీరు పిలిచినట్టయితే పారిశ్రామికవేత్తలు ప్రపంచంలో అందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెడతారు, పెద్ద ఎత్తున పెట్టుబడులు మా రాష్ట్రానికి వస్తాయి. ఈ రకంగా బిల్డప్ ఇచ్చిన తర్వాత ఈరోజు చూస్తే ఇప్పటికీ ఒక పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రాలేదు. ఇదే కాకుండా మరి రెండో వైపు తెలంగాణలో చూసినట్టయితే ఒక వినూత్నమైన పారిశ్రామిక విధానాన్ని కేసీఆర్ గారు తీసుకురావడం జరిగింది. అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గత 10 సంవత్సరాలుగా తీవ్రమైన విద్యుత్ కోత పరిశ్రమలో ఉంది. వారానికి 3 రోజులు 4 రోజులు విద్యుత్ కోత కూడా గత 10 సంవత్సరాల నుంచి ముఖ్యంగా
లాస్ట్ 3-4 ఇయర్స్ లో చెన్నైలో ఉండే అనేక పరిశ్రమలు మూతబడ్డాయి. కొత్త పరిశ్రమలు రాష్ట్రం కాకుండా ఆగిపోయింది విద్యుత్ కొరత. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ గారు ఈ విద్యుత్ పనులు ఇలాంటిలో ప్రస్తుతున్నాయి. దానిలోని విద్యుత్ ఆర్థిక విధానం తీసుకురావడం జరిగింది. ఈ రెండింటి వల్ల పరిశ్రమలు పెద్ద ఎత్తున చూస్తే మీరు ఐటీఆర్ ఇక్కడికి వస్తుంది. ప్రపంచంలో వారు ఇండియాలో ఫస్ట్ ఎస్టాబ్లిష్మెంట్ తెలంగాణలో వస్తుంది. ఐటీఆర్ స్కోర్ పెద్ద సంస్థ అది. అట్లనే గూగుల్ ఫస్ట్ క్యాంపస్ హైదరాబాద్లో వస్తుంది. ఇదే కాకుండా ఈరోజు మైక్రోమాక్స్ సెల్కాన్ టెలిఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ కూడా ఇక్కడికి వస్తుంది, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇదే కాకుండా ఈరోజు ఐటీసీ సంస్థ దాదాపుగా 8,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ రాష్ట్రంలో పెట్టడానికి మన విధానం అనౌన్స్ చేసిందో అదే రోజు వారు 8,000 కోట్లు ఈ రాష్ట్రంలో పెట్టడానికి అప్లై చేయడం జరిగింది. అందులో ఆల్రెడీ ఒక ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమ మెదడులో పెట్టడానికి అనుమతులు కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం 15 రోజుల. సో ఈ రకంగా పెద్ద ఎత్తున తెలంగాణలో పరిశ్రమలు రావడానికి అనుకూలమైన వాతావరణాన్ని కల్పించి పరిశ్రమలు తీసుకొస్తుంటే, రెండో వైపున అక్కడనేమో ఒక పరిశ్రమ కూడా ఇక్కడికి రాలేదు. ఉన్నటువంటి వైద్యంలో ఉన్న ఇంక్యుబేషన్ సెంటర్లో ఇప్పటికీ ఒక్క వ్యక్తి కూడా అందులో బుక్ చేసుకోకపోవడం మనం చూస్తున్నాం. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో మనం చూసినట్టయితే ముచ్చటలో ఫార్మా ఇండస్ట్రీ మన హైదరాబాద్ ఫార్మా అని అందరికీ తెలుసు. దేశంలో ఉన్నటువంటి మొత్తం ఉత్పత్తిలో 30% హైదరాబాద్ జరుగుతుంది. ఇట్లాంటి ఫార్మా ఇండస్ట్రీ ముచ్చటలో ఏర్పాటు 10,000 ఎకరాలు ఏర్పడుతున్న దాంట్లో ఇప్పటికీ 350 సంస్థలు నిన్నటి ఇన్ఫర్మేషన్ అప్లై చేసుకోవడం జరిగింది పరిశ్రమలు పెట్టడానికి. సో ఇవన్నీ మనం చూసేటైతే ఉంటేగా ఇక్కడ మనం అనౌన్స్ చేసుకుంటే చంద్రబాబు అన్ని రంగాల్లో బేరైలు. ఇటు పరిశ్రమలు తీసుకొస్తానికి ఆయనకు కాలేదు. ఆయన అనుభవం మొత్తం మైక్రో బడ్జెట్ అయిపోయింది. ఆయన ఉన్నటువంటి 9 నెలల అనుభవం పనికి రాలేదు. పరిపాలన దక్షత పనికి రాలేదు. ఆయన తెలుగుదేశం పనిచేయలేదు. ప్రజలకి వాగ్దానాలు టోటల్గా కొలాక్స్ అయిపోయింది. ఈ సందర్భంలో ఎట్లా చెప్పి ప్రజల అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఆయన చేసిన ప్రయత్నం మాత్రమే ఈ సెక్షన్ ఏది. ఇదే కాకుండా ఈరోజు అనేటువంటి మన ఓటు రోజు కేసులో తొలిపోయింది అటంగా. ఈ అటంగా తొలిపోయిన దానికి కవర్ తీసుకోవడానికి డైవర్ట్ చేయడానికి వీటందరికీ ఈ సెక్షన్ ముందు తీసుకొచ్చి మనందరికి ఇబ్బందులు పెట్టి మనందరికీ. కాబట్టి ఈ విచారాన్ని మనం అర్థం చేసుకునేట్టు అసలు ఎందుకు వస్తుందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకా పెద్దలు అనేక మంది మాట్లాడింది ఈ సెక్షన్ ఏంటి మనం ఒక వరి కావాల్సిన అవసరం లేదు. బట్ అట్ ది సేమ్ టైం సెక్యూరిటీ అలర్ట్ అయితే అన్నింటికంటే ముఖ్యంగా ఈరోజు చంద్రబాబు నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారని మాట్లాడుతున్నాడు. నన్ను ఒక ముఖ్యమంత్రిని అక్కడ ముఖ్యమంత్రిని నన్ను ఎట్లా అరెస్ట్ చేస్తారు. ఈ తెలంగాణ ప్రజలు చంద్రబాబు ఒకటే ప్రశ్న ఇస్తున్నారు ఈరోజు. నీవు గత 10 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ మూడు రాష్ట్రానికి ఎక్కడో 500 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి గుజరాత్లో అల్లర్లు తలిస్తే మోడీ మీద అసలు 76 అయ్యాలేదు 2002లో. ఆయన ఏమన్నాడు, ఒకవేళ మోడీ గారి కార్యక్రమాలు ఎదుర్కొని చెప్తే వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పట్టిస్తాను. అయ్యా మరి నువ్వు ఎక్కడో ఉన్న రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో నువ్వు అరెస్ట్ చేస్తుంటే నువ్వు ఈ రాష్ట్రంలో వండుకుంటూ హైదరాబాద్లో వండుకుంటూ అడ్డంగా దొరికిపోయిన నిన్ను ఎందుకు అరెస్ట్ చేయకూడదు, ఎందుకు తిరిగి చేయగలరు? ఈ విధానం కరెక్ట్ మానే ప్రశ్న అవసరం ఉంది. కాబట్టి వీటిని మనం ఎప్పటికప్పుడు కూడా మనం కొంచెం అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సమావేశం నిర్వహించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటి కూడా ప్రజలకు అర్థమయ్యేటట్టు మనం చెప్పి దీన్ని లైవ్లో పెట్టాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజేషన్కు ఇక్కడికి వచ్చినటువంటి అందరి ప్రజలకు కూడా వినిపించుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్.